हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी महेश्वरी एला उन्नारंदरू बागुन्नारा ओके ईरोजु रेसिपीस समर स्पेशल रेसिपीस चेस्तुन्नानु वेडिकी चाला चल्लगा चाला बागुंटुंदी मीरु कूडा ट्राई चेयंडी वीडियो नच्चिते ओक लाइक चेयंडी ना वीडियोस ननुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज ना चैनल सब्सक्राइब चेयंडी दानि तर्वात चिन्न बेल वस्तुंदी आ बेल नि क्लिक चेयंडी నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి నా వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఫస్ట్ సగ్బియంతో పాయసం చేసుకుందాం ఒక చిన్న కప్పు సగ్బియం తీసుకున్నాను పెద్ద గిన్నెలోకి వేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ సగ్బియాన్ని మొత్తం ఒకసారి కడగండి నీటిగా పైన పౌడర్ లాగా దుమ్ము అలాగే ఏమన్నా ఉన్నా మొత్తం నీటిగా వెళ్ళిపోతుంది వాటర్ మొత్తం ఉంపేసుకోవాలి వాటర్ మొత్తం ఉంపేశాను ఇప్పుడు ఇంకో గ్లాస్ నీళ్ళు వేసుకోండి ఇందులో ఒక 10 నిమిషాలు నానబెట్టేసండి పక్కన పెట్టేసండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకున్నాను pan హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను ఒక స్పూన్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు నెయ్యి హీట్ అయిన తర్వాత కాజు వేసుకుంటున్నాను లైట్ గా బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయి వీటిని తీసి ఒక పక్కకు పెట్టుకుందాం కిస్మిస్ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయి మొత్తం తీసి పక్కన పెట్టుకోండి పెద్ద గిన్నె ఒకటి తీసుకుంటున్నాను మనం ముందుగా నానబెట్టుకున్న సగ్బియాన్ని గిన్నెలో వేసుకుంటున్నాను ఉడికించేందుకు వీలుగా పెద్ద గిన్నె తీసుకోండి ఇంకొక గిన్నె నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ పడతాయి కొద్దిగా వేసుకుంటే నీళ్ళు సరిపోవు సగ్బియం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది స్టవ్ ఆన్ చేసి దీని మీద గిన్నె పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా తిప్పుతూ ఉండాలి లేకపోతే గిన్నె కంతా కింద అడుగు పట్టేస్తుంది చూడండి బాగా ఉడుకుతుంది కలుపుతూనే ఉండాలి ఒక 2 నిమిషాలు కలపకపోయినా అప్పుడే గుండలు కట్టేస్తుంది ఎక్కువసేపు నానబెట్టుకుంటే తొందరగా అవుతుంది చూడండి అప్పుడే ఉండలు కట్టేస్తుంది వేడికి చాలా మంచిది సగుబియము అవి ఉడికేలోపు ఇలాచీలు 3 ఇలాచీలు తీసుకున్నాను వెన్నీ దంచుకోండి స్వీట్ అంటే ఇలాచీ కంపల్సరీ ఉండాలి మంచి సువాసన చాలా బాగుంటుంది వీటి పైన తొక్కలు తీసేస్తున్నాను తొక్కలు అవసరం లేదు నీరసంగా ఉన్నా కానీ ఒంట్లో ఇలా సగ్బియంతో ఇలా పాయసం చేసుకొని తినేసేయండి వెంటనే ఎనర్జీ వస్తుంది ఇలాచీ మెత్తగా అయిపోయింది చూడండి 3 ఇలాచీలు వేసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోయింది చల్లగా అయ్యేలోపు ఇది ఇంకా గట్టిగా పడుతుంది ఏ కప్పుతో అయితే సగ్బియం తీసుకున్నాను అదే కప్పుతోటి పంచదార వేసుకుంటున్నాను స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి చక్కెర బదులు బెల్లమైనా వేసుకోవచ్చు టేస్ట్ ఏది మీకు నచ్చితే అది వేసుకోండి బెల్లంతో కూడా చాలా బాగుంటుంది మనం ముందుగా దంచిపెట్టుకున్న ఇలాచీని ఇందులో వేసేసుకోండి ఇలాచీ వేయగానే పాయసం చాలా రుచిగా స్మెల్ చాలా బాగా వస్తుంది మొత్తం ఉడుకుతుంది చక్కెర కూడా కరిగిపోయింది
చూడండి సగ్బియ్యం కూడా బాగా ఉంటాయి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ ని వేసుకోండి ఇవేవి లేకపోతే ఎండు కొబ్బరి కొద్దిగా పల్లీలు అయినా సరే ఫ్రై చేసి వేసుకోండి అవి కూడా చాలా బాగుంటాయి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి ఒక 10 నిమిషాలు ఆగితే కొద్దిగా చల్లారుతుంది అప్పుడు టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అంతేండి సింపుల్ నెక్స్ట్ దోస కర్బూజకాయ అంటారు కదా ఈ కర్బూజ తోటి జ్యూస్ చేస్తున్నాను పిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు ఇలా జ్యూస్ చేసి ఇచ్చేస్తే హెల్తీగా తాగేస్తారు హ్యాపీగా సమ్మర్ లో ఇలా వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉన్నటువంటి వాటర్ మిలన్ కాని కర్బూజ ద్రాక్ష ఇటువంటి తీసుకుంటే డిహైడ్రేషన్ కాకుండా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు ఏ పనులు అయితే తినరో వాటిని జ్యూస్ చేసుకొని చేసేయండి దీన్ని తొక్క తీసేసి చిన్న చిన్న పీసులా కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకుంటున్నాను మొత్తాన్ని ఇలా ముక్కల్లాగా చేసి పెట్టుకోండి జ్యూస్ ల కంటే ఇలా ఫ్రూట్స్ తింటేనే మంచిది కానీ తినేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు ఇలా జ్యూసులు చేసుకొని ఇచ్చేయండి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకుందాం చక్కెర ఈ గరిటె తోడు ఒక గరిటె వేసుకుంటున్నాను ఫ్రూట్ టేస్ట్ ను బట్టి మరి ఎక్కువ సప్పగా ఉందంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి ఇది ఆల్మోస్ట్ ఎక్కువ స్వీటే ఉంది అందుకనే కొద్దిగా వేసాను చూడండి ఓన్లీ ఫ్రూట్ ను ఇలా మిక్సీ పెట్టాను చాలా చిక్కగా ఉంది ఇలా తాగలేరు కదా అందుకనే కొద్దిగా ఐస్ ట్యూబ్ చేస్తున్నాను మీకు చల్లగా వద్దు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా కొద్దిగా వేసేసి మిక్సీ పట్టుకోండి మరి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత చూడండి మరి తిక్కుగా కాకుండా తిన్నగా కాకుండా ఉంది సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాసులలో వేసుకుందాం ఇలా చేస్తే పిల్లలు హ్యాపీగా తాగేస్తారు ఇప్పుడు చిన్న ఒక పీస్ సైడ్కి ఇలా పెట్టేసేయండి డెకరేషన్కి చాలా బాగుంటుంది అంతేండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు సమ్మర్ హెల్దీ డ్రింకు మస్కమిలన్ జ్యూసు ఇప్పుడు ఈ సీడ్స్ ఉన్నాయి కదా వీటిని పడేయకుండా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి ఈజీగా ఈ లోపల పీస్ లాగా అదంతా ఉంటుంది కదా అదంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇలా చిల్లులు గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో వేసుకోండి డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టేసి ఇలా మొత్తం ఇలా పిసికినట్టు చేసేయండి ఒక నిమిషము నీట్గా అయిపోతాయి దారాలాగా ఇవేవి ఉండకుండా చాలా బాగుంటుంది వెంటనే చేసుకోవాలి కాసేపు ఆగితే అది మొత్తం గట్టిపడిపోతుంది అప్పుడు గింజలు తీయడానికి ఈజీగా అవ్వదు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇప్పుడు ఈ టైం పాస్కు టీవీ చూసుకుంటూ అటు ఇటు ఉన్నప్పుడు హ్యాపీగా తినుకుంటూ కూర్చోవచ్చు చూడండి ఇప్పుడు పీసులు ఈజీగా వచ్చేస్తున్నాయి తీయడానికి సీడ్స్ సపరేట్గా పీస్ సపరేట్గా అయిపోతుంది ఇవన్నీ తీసేసిన తర్వాత వాటర్ మొత్తం ఆరిపోయే వరకు బయట ఎండలోనే పెట్టుకోండి లేకపోతే ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టినా సరిపోతుంది ఒక 5 నిమిషాలు ఎండిపోతాయి మొత్తము మొత్తం ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు హ్యాపీగా తినేసేయచ్చు పైన తొక్క తీసేసుకొని తినండి చాలా బాగుంటుంది చూడండి చాలా సింపుల్గా 5 నిమిషాల్లో మొత్తం క్లీన్ అయిపోయాయి
చూడండి సింపుల్ గా తయారైపోయాయి మీరు కూడా ట్రై చేయండి।